ఎంట్రీతోనే అదిరిపోయే హిట్ ఇచ్చారు, ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం సక్సెస్ కోసం తడబడుతున్నారు. వచ్చిన క్రేజ్ నిలుపుకోలేక చేసిన సినిమాలు సక్సెస్ అవ్వక ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా బ్రేక్ కోసం బోలుడు ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్లు ఎవరు? రావడం రావడమే క్రేజీ సినిమాలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఒక్క సినిమాతోనే అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. రాత్రికి రాత్రే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ ఆ సక్సెస్ ని సస్టైన్ చేయలేక ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నారు. ఒక్క బ్రేక్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలోనే ఉంది వింక్ బ్యూటీ ప్రియా వారియర్. ఈ ఒక్క సీన్ ప్రియా వారియర్ ని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ని చేసింది. లవర్స్ డే తో ఫేమస్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఆ క్రేజ్ తో తెలుగు తమిళ్లో అవకాశాలు సంపాదించుకుంది. తెలుగులో నితిన్ తో చెక్, తేజ్ తో ఇష్క్ మూవీలు చేసింది. కానీ అవి ప్రియా కెరియర్ కి ప్లస్ కాలేకపోయాయి. 4 ఇయర్స్ శ్రీదేవి బంగ్లా లాంటి సినిమాలు చేసిన తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఫోటోషూట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తోంది. మళ్లీ ఛాన్స్ దక్కించుకుని సస్టైన్ కావాలని చూస్తోంది. కృతి శెట్టి ఉప్పెన సినిమాతో ఎంత స్పీడ్ గా క్రేజ్ సంపాదించుకుందో వరుస ఫ్లాప్లతో అదే క్రేజ్ ని నిలబెట్టుకోవడంలో ఇబ్బంది పడుతోంది. ఉప్పెనతో సూపర్ పాపులర్ అయిన కృతి కెరియర్ లో బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. మాచర్ల నియోజకవర్గం, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి సినిమాలతో ఫ్లాప్ ఫేస్ చేసిన బంగారు రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పర్వాలేదు అనిపించుకుంది. మళ్లీ ట్రాక్ లోకి రావాలంటే సాలిడ్ హిట్ కావాలి కృతికి. అందుకే ఒక్క బ్రేక్ అంటూ వెయిట్ చేస్తోంది కృతి శెట్టి. కేజీఎఫ్ లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఈ సినిమాతో యష్ రేంజ్ గ్లోబల్ వైడ్ గా స్ప్రెడ్ అయిన శ్రీనిధి శెట్టి మాత్రం ఛాన్స్ల కోసం వెయిట్ చేసే పరిస్థితిలోనే ఉంది. కేజీఎఫ్ తర్వాత తమిళ స్టార్ హీరో విక్రమ్ తో కోబ్రా మూవీ చేసిన నిధికి మాత్రం హిట్ టాక్ రాలేదు. దాంతో ఇంకా ఛాన్స్ల కోసం వెయిట్ చేస్తూ మంచి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఎదురు చూస్తోంది శ్రీనిధి శెట్టి. నివేత పేతురాజ్ మెంటల్ మదిలో సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సక్సెస్ కోసం వెయిట్ చేస్తోంది. అలవైకుంఠపురంలో సినిమాలో బన్నీని టీజ్ చేసిన పెద్దగా బ్రేక్ రాని ఈ హీరోయిన్ సోలో బ్రతికే సో బెటర్ లాంటి మూవీస్ చేసిన సక్సెస్ ని అకౌంట్ లో వేసుకోలేకపోయింది. ప్రజెంట్ విశ్వక్ సేన్ మాస్కా ధమ్కీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో బ్రేక్ వస్తుందని, మళ్లీ బిజీ అవ్వాలని వెయిట్ చేస్తోంది నివేత.